గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, అన్నయ్య గారు, ప్రెస్ రిపోర్టర్ గారైన శాంతారావు గారు, హరిశ్చంద్ర పాత్రధారి నన్ను గౌరవిస్తూ నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సర్వదా కాపాడుగా అని ప్రార్థిస్తున్నాను. ఇన్ని కష్టం పరిచితినయ్యా, తొందరపడకమయ్యా, తొందరపడకము. సౌమ్య రాజుల వాడవని తొందరపడకపోగా
ఎంత చక్కగా మీతో చెప్పుచున్నావు అయ్యా, బాగా బాగు అందరికి నీ కాలు సాగుతున్న నీ సొమ్ము మేమడుగుతాను స్థూరమాయన, ఎంత చక్కగా చెప్పు చుట్టూ అయ్యా హరిశ్చంద్ర, మాకు రావలసిన సొమ్ము మేమడుగుతాయన, నీ ఎడలు అదినప్పుడు నేడుతో తీరుతున్నది, ఎంత కనుక నీవు మాకిచ్చినది ఒక్క కాసైనా లేదే, ఇంకా నీవిచ్చేది నీవు మాకెట్లు నమ్మకమయ్యా. Bye.
ఏమీ కావలేను. ఎప్పటికీ చేసినది అలాగైనా హరిశ్చంద్ర, అలాగైనా నేను యోచించేప్పటికీ గట్టిగా వినమయ్యా.
ఈశ్వర అయ్యా ఇంతియా కాని నెల నెల కూడా ఇచ్చి తినని అమ్మితో ఒప్పుకుంటేని కదయ్యా. లేదు 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 ఒక్క మాట హరిశ్చంద్ర నా మాటలన్నీ సున్నాయి చెప్పేశ్వర అయ్యా సత్యా హరిశ్చంద్ర ఎంత లాగేటప్పుడు కూడా సత్యం సత్యం సత్యమాదించు వాగమయ్య శ్రద్ధగా ఆలకింపుడయ్యా రాజా అయ్యా పుట్ట
పుట్టిన నాటి నుంచి ఎరుగవని పుట్టిన నాటి నుంచి ఎరుగవని ఎప్పట్టున్న కూలేని దొలవస్తల నుంచి హరిశ్చంద్ర మీ పెద్దరికం ఆలోచన మీ పెద్ద